తెలంగాణలో కీలకమైన పథకం అమలు విషయంలో డబ్బు వృధా కాకుండా కాంగ్రెస్ సర్కార్ ప్లాన్ రెడీ చేస్తోంది. రైతు భరోసా నిధులు పక్కదారి పట్టకుండా మార్గదర్శకాలు రెడీ చేసింది. ఏ పథకమైనా అర్హులకు మాత్రమే అందాలన్న ఉద్దేశంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా ప్లాన్తో ముందుకు వెళుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు పథకం నిధులు పక్కదారి పట్టాయి అంటున్న కాంగ్రెస్ నేతలు రైతు భరోసా పథకాన్ని మాత్రం అలా నీరు కార్చే ప్రసక్తే లేదంటున్నారు. అనర్హుల్ని ఏరేసి నిజమైన రైతులకే దాన్ని అమలు చేస్తామంటున్నారు. ఈ స్కీమ్ కి సంబంధించి ప్రభుత్వం గ్రామాల వారీగా సాగు భూమి ఎంత, రియల్ ఎస్టేట్ భూములెన్ని, కొండలు గుట్టలు ఎన్ని, సాగులో లేని దేవాదాయ వక్ఫ్ భూములు ఎన్ని, ఈ వివరాలు సేకరించడానికి వ్యవసాయ శాఖ పూర్తి స్థాయిలో సర్వే చేస్తుంది. గతంలో పాస్బుక్ లో ఉన్న భూమికి రైతు భరోసా ఇచ్చేవారు. పంటలు వేసినా వేయకపోయినా డబ్బులు అకౌంట్లలో పడిపోయేవి. కానీ ఇప్పుడు అధికారులు ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు. ఎన్ని ఎకరాల్లో పంటలు పండిస్తే అంతవరకే రైతు భరోసా ఇస్తారు. రైతులకు, కౌలు రైతులకు కూడా సంవత్సరానికి ఎకరాకు 15,000 చొప్పునిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపింది. ఇక కొత్త మార్గదర్శకాల అంచనాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులు, ప్రజాప్రతినిధులు, బడా వ్యాపారవేత్తలకు ఈ పథకం వర్తించదు. అలాగే బీడు భూములు, రోడ్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఈ నిధులు ఇవ్వరు. మరొకవైపు 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.